హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నన్ను చాలాసార్లు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, స్టేబుల్ నుంచి బీటా రోమ్కి ఎలా చేంజ్ కావాలి, ఒకవేళ బీటా రోమ్లో ఉంటే మళ్ళీ మనం స్టేబుల్ రోమ్కి ఎలా డౌన్గ్రేడ్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ నన్ను రెడ్మీ వీడియో పెట్టిన ప్రతిసారి ఒక 2-3 కామెంట్స్ నాకు పక్కాగా వస్తున్నాయి. సో అందుకోసమే సపరేట్గా నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు చాలా క్లియర్గా మీకు స్టేబుల్ నుంచి బీటా రోమ్కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఒకవేళ మీరు బీటా రోమ్లో ఉంటే అక్కడ నుంచి డౌన్గ్రేడ్ అంటే స్టేబుల్ రోమ్కి ఎలా డౌన్గ్రేడ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం ముఖ్యంగా చూడండి, మీరు మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసి ఒక పెన్ డ్రైవ్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి, సేవ్ చేసి పెట్టుకోండి. సో బ్యాకప్ ఎలా చేసుకోవాలని చాలామందికి డౌట్ రావచ్చు. సో సెటింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మీరు అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కిందికి స్క్రాల్ చేసినట్లయితే బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ లోకల్ బ్యాకప్స్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి సో మీ ప్యాటర్న్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు బ్యాకప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసేసి బ్యాకప్ మీద ట్యాప్ చేసేసి గాట్ ఇట్ మీద ట్యాప్ చేసినట్లయితే టోటల్గా మీ మొబైల్లో ఉన్న ప్రతి మెసేజ్, ప్రతి కాంటాక్ట్, ప్రతి వీడియో, ప్రతి ఫోటో టోటల్గా మనకు బ్యాకప్లో ఒక ఫైల్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా మొబైల్లో అయితే ఎక్కువగా కాంటాక్ట్స్ అయితే లేవు. సో టోటల్గా నాకు బ్యాకప్ అయితే తీసుకుంటుంది. సో ప్రాసెస్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనకు టోటల్ బ్యాకప్ చేసుకున్న తర్వాత మన ఫైల్ మేనేజర్ ఏదైతే ఉంటుందో అందులో MIUI అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్లో మనకు ఈ బ్యాకప్ అనేది అక్కడ సేవ్ అయి ఉంటుంది. సో మీరేం చేయండి అంటే ఆ బ్యాకప్ని ఒక పెన్ డ్రైవ్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి పక్కన. సో ఇక్కడ చూసినట్లయితే ఫినిష్ అని ఉంది కదా, సో 100% అయిపోయింది. సో ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తాను. సో ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు MIUI అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మనకు బ్యాకప్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫోల్డర్ని మీరు ఏం చేయండి అంటే పెన్ డ్రైవ్లో కానివ్వండి, ఎక్కడైనా సరే పీసీలో సేవ్ చేసి పెట్టుకోండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ విధంగా మీరు బ్యాకప్ తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ మొబైల్లో మీరు ఒకవేళ స్టేబుల్లో ఉంటే మీకు బీటా రామ్ కావాలనుకోండి, సో మీ మొబైల్లోనే క్రోమ్ ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ సెర్చ్ చేయండి en.miui.com అని. సో సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ MIUI 9 గ్లోబల్ రామ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ట్యాప్ చేసేసి దీన్ని డెస్క్టాప్ మోడ్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా కన్వర్ట్ చేస్తే మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు జూమ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే రెడ్మీ నోట్ 4 ఉంటుంది, అలాగే నోట్ 4X ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మొబైల్కి మనకు గ్లోబల్ బీటా రామ్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్ రెడ్మీ 3S కి కానివ్వండి, ఇంకా అలాగే నోట్ 3 అన్నిటికీ ఇదే సేమ్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు మళ్ళీ వేరే మొబైల్కి వేరే మెథడ్ ఏమైనా ఉంటుందా అని మాత్రం అడగొద్దు, ఎందుకంటే ప్రతి మొబైల్కి ఇదే మెథడ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు రెడ్మీ 4 ఉంది కదా, నోట్ 4 అని. సో రెడ్మీ నోట్ 4 కాకుండా మీరు నోట్ 4X అని మనకు పక్కనే ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు స్టేబుల్ రామ్, డెవలపర్ రామ్ అని ఉంటుంది. సో ఒకవేళ మీ మొబైల్లో స్టేబుల్ రామ్ కనుక ఉంటే మీరు ఈ స్టేబుల్ రామ్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఒకవేళ మీ మొబైల్లో స్టేబుల్ రామ్ ఉండి మీరు ఒకవేళ బీటా రామ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెవలపర్ రామ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫుల్ రోమ్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఇది 1.5 GB ఉంటుంది, డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నేను ఇంతకు ముందే డౌన్లోడ్ చేసి నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. సో ఈ 1.5 GB బీటా రామ్ ఏదైతే ఉంటుందో సో మీరు ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ బీటా రామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు బీటా రామ్లో ఉండి స్టేబుల్ రామ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి స్టేబుల్ రామ్ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్ అంటే ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో దీన్ని ఓపెన్ చేసి నా మొబైల్లో ఎక్కడుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, నా లోకల్ ఫైల్స్లోనే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే MIUI 8.3.1. సో నేను ఇప్పుడు స్టేబుల్ రామ్లో ఉన్నాను. ఇక్కడ మీరే చూడొచ్చు నా మొబైల్ ఇప్పుడు స్టేబుల్ రామ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే MIUI గ్లోబల్ 9.2 స్టేబుల్ అని కనిపిస్తుంది కదా, ఇది నాకైతే స్టేబుల్ రామ్లో ఉంది. సో నేనేం చేస్తున్నానంటే స్టేబుల్ నుంచి బీటాకి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నాను. సో మీరు ముందు బ్యాకప్ మొత్తం తీసుకున్న తర్వాత సో దాని తర్వాత ఈ స్టేబుల్ రామ్ ఏదైతే ఉందో సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెటింగ్స్ ఓపెన్ చేయండి. ఇంకా అలాగే మీ మొబైల్లో ఒక 50% ఛార్జింగ్ ఉండాలి, నెట్ అనేది ఆన్లో ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే సెటింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. తర్వాత సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేస్తే మనకి ఈ విధంగా చెకింగ్ అని వస్తుంది. ఇక్కడ పైన మనకు 3 డాట్స్ అనేవి ఉంటాయి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మనకు ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసేయండి.
ఇక్కడ మనం ఏదైతే రోమ్ డౌన్లోడ్ చేసి మన మొబైల్లో సేవ్ చేసుకున్నామో సో దీన్ని ట్యాప్ చేసేసి ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గెట్టింగ్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత మన రోమ్ని ఇది ఒకసారి చెక్ చేస్తుంది. సో రోమ్ అనేది చెక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా డిస్క్రిప్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు గెట్టింగ్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు స్టేబుల్ రామ్ ఉంది కానీ నేను ఇప్పుడు స్టేబుల్ నుంచి బీటాకి చేంజ్ అవుతున్నాను. సో ఇక్కడ మీరే చూడొచ్చు డిస్క్రిప్టింగ్ అని మనకి ఇక్కడ కాస్త ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మన మొబైల్ అనేది ఒకసారి స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎరేజ్ అండ్ అప్డేట్ అని చూపిస్తుంది కదా. సో టోటల్గా మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ నుంచి ఎరేజ్ కావడం జరుగుతుంది. అందుకే నేను బ్యాకప్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను. సో ఇక్కడ మనం ఎరేజ్ అండ్ అప్డేట్ మీద ట్యాప్ చేయాలి. మళ్ళీ ఎరేజ్ అండ్ అప్డేట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మన మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్డేట్ ప్రాసెస్ అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది. సో నేను వీడియో అయితే కాస్త ఫాస్ట్గా చేసి ఒకేసారి నేను మీకు మొబైల్ ఆన్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ విషయంలో అయితే మనకు MIUI 9 లైటింగ్ ఫాస్ట్ అని ఇక్కడ చూపిస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టోటల్గా మనం ఇప్పుడు సెటప్ అయితే చేద్దాం. సో సెటప్ చేసిన తర్వాత మనకి ఇది స్టేబుల్ రామ్కి చేంజ్ అయిందా లేదా అనేది మీరు ఇక్కడే చెక్ చేయొచ్చు. సో నాకైతే అనిపిస్తుంది సెట్ అయిందని అనుకుంటున్నాను. సో చూద్దాం, సెటప్ చేస్తాను. సెటప్ చేసి మీకు డైరెక్ట్గా నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీరు MIUI వర్షన్ చూసినట్లయితే MIUI 9 గ్లోబల్ 8.3.1 బీటా. సో స్టేబుల్ నుంచి బీటాకి చాలా సింపుల్గా మనం చేంజ్ కావచ్చు. సో ఒకవేళ మీరు బీటా నుంచి మళ్ళీ స్టేబుల్కి రావాలనుకోండి, సో దానికోసం నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రిక్ని రిపీట్ చేస్తాను. సో చూడండి, సో ఖచ్చితంగా మనం బీటా నుంచి మళ్ళీ స్టేబుల్గా అయితే రావచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం స్టేబుల్ నుంచి బీటా రామ్కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఒకవేళ మనం బీటాలోకి వెళ్ళిన తర్వాత మనకు ఆ యూఐ నచ్చక మళ్ళీ మనం స్టేబుల్కి రావాలంటే ఎలా అని. సో ఇక్కడ మీరు చూడండి దానికోసం. సో నేనైతే ఏ వెబ్సైట్ ఇచ్చానో సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో నేను ఇంతకుముందు ఏం చేశానంటే బీటా రామ్ డెవలపర్ రామ్ని డౌన్లోడ్ చేశాను కదా. సో మీరు ఏం చేయండి అంటే ఒకవేళ బీటా రామ్లో ఉంటే ఈ స్టేబుల్ రామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ రామ్ అని ఉంటుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి సో ఈ రామ్ని ఈ 1.3 GB ఉన్న రామ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి పాస్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ స్టేబుల్ నుంచి బీటాకి రావాలంటే ఈ డెవలపర్ రామ్ని డౌన్లోడ్ చేసుకోండి, బీటా నుంచి మళ్ళీ స్టేబుల్కి రావాలంటే ఈ స్టేబుల్ రామ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ నేను ఎలాగైతే అప్డేట్ చేశానో సో సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద టైప్ చేయండి, అంటే ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి సో ఈ ఫైల్ ఏదైతే ఉంటుందో స్టేబుల్ ఫ్లాష్ ఫైల్, సో ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు స్టేబుల్ నుంచి అంటే బీటా నుంచి స్టేబుల్కి చేంజ్ కావచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆ ప్రాసెస్ మళ్ళీ చేసి చూపించలేను, ఎందుకంటే మీకు డబల్ టైం మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఒకే ప్రాసెస్ మీరు నేను ఏ విధంగా అయితే ఫ్లాషింగ్ చేస్తున్నానో సో అదే విధంగా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత చూడండి టోటల్గా మీ బ్యాకప్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీరు మీ ఫైల్ మేనేజర్లో అంటే మీ మొబైల్లోకి పేస్ట్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు బ్యాకప్ అండ్ రీసెట్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసేసి లోకల్ బ్యాకప్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీ బ్యాకప్ ఫైల్ అనేది కనిపిస్తుంది. సో మీరు కాపీ చేసిన తర్వాత మనకు ఆ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మనం రీస్టోర్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ ఫైల్స్ మొత్తం సో మన యాప్స్ కానివ్వండి, ఫొటోస్, వీడియోస్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ టోటల్గా మన మొబైల్లో అయితే సేవ్ కావడం జరుగుతుంది, అంటే మళ్ళీ రీస్టోర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఈజీగా మీ మొబైల్లో స్టేబుల్ నుంచి బీటాలో కన్వర్ట్ కావచ్చు, బీటా నుంచి స్టేబుల్కి కూడా కన్వర్ట్ కావచ్చు ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి. సో నాకు తెలిసేంత వరకు మీకు చాలా అంటే చాలా సింపుల్ వేలో నేను అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో క్లియర్గా స్టేబుల్ నుంచి బీటాకి, బీటా నుంచి స్టేబుల్కి ఎలా చేంజ్ కావాలో చెప్పాను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.